హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామండి. అదే మేము ప్రీవియస్గా చేసిన భక్తి టీవీ కోటి దీపోత్సవం ఈవెంట్ ఇది. సో మేమైతే ముందు రోజు అరౌండ్ 7 o'clock అలాగా తణుకు నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయామండి. బై నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలాగా మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఫైనల్లీ మొత్తం బస్ అంతా మేము, హాఫ్ ఆఫ్ ది బస్ అంతా మేమే ఉన్నామండి లిటరల్లీ. అండ్ హైదరాబాద్ మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రీచ్ అయ్యాము. అంటే మేము దిగిన చోటికి మేము బుక్ చేసిన హోటల్ రూమ్స్ అవి కూడా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో మొత్తానికి బై వాక్ రీచ్ అయిపోయాం. అండ్ అయితే మాకు రూమ్ ఆధార్ వెరిఫికేషన్స్ అవి అవ్వడానికి అరౌండ్ 30 మినిట్స్ అలాగా టైం తీసుకుంది. మెయిన్ వైల్ మా వాళ్ళందరూ చాలా బిజీ ఉన్నారండి సెల్ఫీస్ తోటి, అలాగే చిట్చాట్ తోటి. ఒక 30 మినిట్స్ తర్వాత మాత్రం ఫైనల్లీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్స్ అవి అయిపోయాయి. సో మా గ్యాంగ్ అంతా కూడా రూమ్ షఫ్లింగ్లో చాలా బిజీ ఉన్నారు. అంటే వాళ్ళ లగేజ్ అలాగే ఎక్స్ట్రా లగేజ్ వచ్చి డాన్స్ ప్రాపర్టీస్, వీళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు 4-4 మెంబర్స్ కింద అంబికా డివైడ్ చేసింది వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరూ రిఫ్రెష్ అయిపోయి బిర్లా మందిర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే మాది స్లాట్ వచ్చి ఈవినింగ్ స్లాట్ అయింది. అరౌండ్ 7 o'clock అలాగా కోటి దీపోత్సవం సెట్ దగ్గర ఉండమన్నారు. సో మార్నింగ్ ఫ్రీ అని చెప్పి అరౌండ్ 9 o'clock అలాగా మేము స్టార్ట్ అయ్యాము వెహికల్ అది మాట్లాడుకొని. సో మేమైతే అండ్ మళ్ళీ రూమ్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ లంచ్ చేసేసి ప్రాక్టీస్కి వెళ్ళామండి. అండ్ ఫైనల్లీ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మేము ఒక 4 hours ముందు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఫైనల్ రిహార్సల్స్ ఉన్న స్పేస్లోనే చేస్తారు. మరి ఎవ్రీ టైమ్ హ్యాపెన్స్, మరి ఎన్ని వీడియోలు చూసినా ఈ ప్రాక్టీస్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది కొత్త వీడియో, కొత్త ఐటమ్స్ అయినా పాత ఐటమ్స్ అయినా ఏదైనా మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్కి ఒక 2 hours ముందు మళ్ళీ రిహార్సల్స్ చేస్తారు మొత్తం అందరూ కలిపి. సో ఫైనల్లీ ఇది అయిన తర్వాత మాత్రం అందరూ మేకప్కి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ 6:30కి అయితే మేము మా హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యామండి కోటి దీపోత్సవం సెట్ దగ్గరికి. అయితే మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. సో అరౌండ్ 6:30కి అలాగా మేము వెహికల్ పంపించడం జరిగింది. సో అక్కడి నుంచి మేము అరౌండ్ ఒక 15 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత సెట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే మేము వెళ్ళిన టైంకి ఇంకా వర్క్ అంతా జరుగుతుందండి. అంటే ఇది అరౌండ్ 1 month కంటిన్యూషన్ జరుగుతుంది కదా. సో ఒక పక్క అయితే కోటి దీపోత్సవం ఆ పువ్వులు కానీ దండలు కట్టడం అది ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ మేము అరౌండ్ 6 o'clock అలాగా అక్కడికి రీచ్ అయిపోయాం. సో మమ్మల్ని దింపేసి వెహికల్ మళ్ళీ అంబికా వాళ్ళని తేవడానికి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళారు డ్రైవర్ వాళ్ళందరూ. సో మేమున్న స్టార్టింగ్ టైం అయితే అక్కడ
క్రౌడ్ అయితే ఎక్కువ మంది లేరు. సో ఇంకా స్టేజ్ మీద పూజకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు నీట్గా అరేంజ్ చేయడం అది జరుగుతుంది. అయితే ఈవెంట్ అయితే 6కి మమ్మల్ని అక్కడ ఉండమన్నారు, కానీ అరౌండ్ 10:30 అలాగా మా స్లాట్ వచ్చిందండి. అంటే రాత్రి అయిన తర్వాత కళ్యాణం అవి అయిన తర్వాత కోటి దీపాలు వెలిగించడం, దానికి సంబంధించిన అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి అయిన తర్వాత మా స్లాట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ స్లాట్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాది పెట్టేశారు. సో నెక్స్ట్ లోకల్గా ఉన్న వాళ్ళు చాలామంది పర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడైతే అరౌండ్ 8 మొత్తం ఉన్న స్టేడియం అంతా, అంటే స్టేడియం కాదండి అది గ్రౌండ్ అంతా కూడా మొత్తం జనాలతో మొత్తం ఫిల్ అయిపోయిందండి. అసలు అయితే చూడడానికి చాలా 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 బాగుంది. సో ఇది మేము వెళ్ళిన స్టార్టింగ్ అరౌండ్ 7 టైంకి ఇప్పుడు నేను తీసిన క్లిప్పింగ్ ఇది. సో మొత్తం ఆ స్టేజ్ డెకరేషన్ కానీ ఆ శివలింగం కానీ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చేశారు. సో మీన్వైల్ మా వాళ్ళందరూ మళ్ళీ మేకప్ అది మళ్ళీ ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకొని అన్నీ మళ్ళీ మేకప్ దీంట్లో ఉన్నారు. సో మా వాళ్ళు మేకప్ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటో కోసం అందరినీ ఒక్కొక్కరిని ఫోటో షూట్ చిన్న ఫోటో షూట్ లాగా స్టార్ట్ చేశారు. పక్కన వాళ్ళు స్టేజ్ మీద కోలటం వాళ్ళైతే వాళ్ళు 12-3 hours అలా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నారండి. ఒక 10 minutes గ్యాప్లో వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ మొత్తం ఒక అరౌండ్ ఒక 70-80 మెంబర్స్ ఉంటారు ఆన్ స్టేజ్. సో వాళ్ళు ఎలాగో ఒక శివుడు దగ్గరికి వచ్చి ఏం వరం కావాలంటే కృష్ణ దర్శనం ఇప్పించమని అడిగాడు. ఆ భక్తుడు భక్తికి సంతోషించి నేను కూడా వస్తాను, ఇది లక్షలాది మంది గోపికలు. కృష్ణుడు ఎంతమంది గోపికలు ఉన్నారో 200,000 రూపాయలు తీసుకొని రాసక్రియ చేస్తున్నటువంటి సమయం అసలు మహర్షి ఆ రాసక్రియ అనుకరించరా.